ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సర్కార్ అమలు చేయటం లేదని రైతుల తరపున న్యాయవాది మురళీధర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా దానిని కోర్టు ఈ రోజు పరిశీలించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్లో రైతులు పేర్కొన్నారు. అలాగే నిధులు లేవనే సాకుతో తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆయా అంశాలను పరిశీలించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణ పిటిషన్పై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సర్కార్ అమలు చేయటం లేదని రైతుల తరపున న్యాయవాది మురళీధర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా దానిని కోర్టు ఈరోజు పరిశీలించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే కోర్టు తీర్పును రాష్ట ప్రభుత్వం అమలు చేయటం లేదని పిటిషన్లో రైతులు పేర్కొన్నారు. అలాగే నిధులు లేవనే సాకుతో తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆయా అంశాలను పరిశీలించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణ పిటిషన్పై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేశారు.